అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 2,36,500 రూపాయలు విలువ చేసే 21 కేజీల గంజాయి ప్యాకెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెంకటగిరి సీఐ ఏవి రమణ తెలిపారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు రాత్రి 10 గంటల సమయంలో వెంకటగిరి రైల్వే స్టేషన్ వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయిని అక్రమంగా తరలించడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టి నిందితుల్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంజాయి కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక రివార్డులు ప్రకటించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మాకు రాబడినటువంటి సమాచారం మేరకు రాత్రి 9:30 గంటల సమయంలో మాకు ఒక ఇద్దరు వ్యక్తులు బస్తాల్లో గాంజాను బస్తాలు ప్యాకెట్లు పెట్టుకున్నట్టుగా మాకు సమాచారం రాబడింది. అనుమానాస్పదంగా ఉన్నారు రైల్వే స్టేషన్ ముందు అని చెప్పేసి దాని మేరకు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి దాడులు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న సమయంలో ఒకళ్ళ దగ్గర 11.5 కిలోలు, ఇంకొకళ్ళ దగ్గర 10 కేజీలు గాంజా అనేది బస్తాల్లో ఉండటం జరిగింది. వాళ్ళని పూర్తిగా విచారించినప్పుడు వాళ్ళిద్దరిది కూడా ఒకళ్ళు వచ్చేసి ఫైజల్ అని, ఇంకొకళ్ళు వచ్చేసి ఉన్నికృష్ణన్ అని. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఒరిస్సాలో ఈ యొక్క గాంజాని కేజీ లెక్కన అక్కడ కొనుగోలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు వాళ్ళ స్టేట్లో అమ్ముకోవాలా, ఎక్కువ లాభార్జన చేయాలనేటువంటి దానితో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అయితే మన కృష్ణ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి వస్తూ మన దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ సమాచారం తిరుపతి వారికి తెలిసింది. పోలీసు నిఘా ఎక్కువగా ఉందనేటువంటి సమాచారం తెలిసి వాళ్ళు ఇక్కడ ఏ స్టేషన్ కూడా తెలియదు వాళ్ళకి, ఇక్కడ ట్రైన్ ఆగిన మరుక్షణం ఇమీడియట్గా బస్తాలు వేసుకొని దిగడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు బై లారీలో మళ్ళీ తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ కేరళకి ఏదో ఒక మార్గంలో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉండగా పోలీసు వారు దాడులు చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 21.5 కిలోలు, ఇద్దరు వద్ద నుంచి 21.5 కిలోలు గాంజాను, అలాగే 2 సెల్ ఫోన్లు, వాళ్ళకి చెందినటువంటి 2 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇక ఇది ప్రత్యేకంగా ఇది మాకు రాష్ట్ర డీజీపీ గారు, మా డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు, మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇది ఒక కంటిన్యూషన్ గా దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి దీని మీద చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి చిన్న కదలికలు ఉన్నా కూడా దాని మీద ప్రత్యేకమైన నిఘా ద్వారాగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు, అలాగే షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. అలాగే మన దగ్గర కూడా ఇక్కడ గాంజా మీద ఎవరైనా సరే గాంజాకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలిసిన వారు ఇచ్చినట్టయితే వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచబడుతుంది. ఖచ్చితంగా అటువంటి ఎవరైతే గాంజా సేవిస్తారో, గాంజాని రవాణా చేస్తారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అలాగే ఈ దాడుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్ఐ గారికి, ప్రత్యేకంగా సిబ్బందికి అందరికి కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియపరిచారు. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పీ 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పీ 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పీ 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.